నరకాసురుడు పీడ వదిలిందని దీపపు కాంతుల మధ్యన ఎంతో వైభవపేతంగా జరుపుకునే పండుగే దీపావళి పండుగ దీపావళి పండుగ అంటేనే దీపాల వరుస అని అర్థం సంవత్సరాంతంలో ఎన్ని అమావాస్యలు వచ్చినా దీపావళి అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఒక ఐడియాగా ఉంటుందని మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏమేమి పూజా వస్తువులు ముందుగానే ఏర్పరచుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి ఇంటా కూడా సిరి సంపదకు లోటు లేకుండా ధనధాన్యాలకు లోటు లేకుండా అమ్మవారు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అమావాస్య లక్ష్మీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం కావాలండి ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే పూజలో పెట్టుకోవచ్చు వెండి ఇత్తడి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు కూడా పూజలో పెట్టుకోవచ్చు విగ్రహాలు లేనప్పటికీ కూడా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటానికి పూజ చేయవచ్చు నేను ఈ విగ్రహాన్ని మీషోలో తీసుకున్నానండి అమ్మవారు చక్కటి చిరునవ్వుతో విగ్రహం చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా ముచ్చటైన రూపం అమ్మవారి మూర్తి ఎంత అందంగా ఉందో చూసారా మీలో ఎవరైనా లక్ష్మీదే అమ్మవారి విగ్రహం మీషో నుండి తెప్పించుకోవాలంటే మీషో కోడ్ అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇంకా అమ్మవారికి పువ్వులతో కానీ ఇలా చక్కటి ముత్యాలతో కానీ అమ్మవారికి మాలనైతే వేయవచ్చు లక్ష్మీదే అమ్మవారి విగ్రహం ఒక చేతితో కలిసిన చొంబు మరొక చేతిలో అమ్మవారు మనకి ధనాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ విగ్రహం అందరి ఇళ్లలో కూడా ఉండవచ్చు ధనం మూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి అనుగ్రహం అందరికీ కావాలి మరి దీపావళి పండుగ అంటేనే మట్టి పరిమితుల నువ్వులను పోసి ఒత్తిడి వెలిగించి ఇల్లంతా కూడా చక్కగా దీపపు కాంతుల మధ్యన అందంగా అలంకరణ చేస్తూ ఉంటాం అందుకుగాను మట్టి ప్రమిదలు అయితే కావాలండి ఈ మట్టి ప్రమిదలు కూడా మీ ఇంట్లో ఉన్నవైతే అందులో ఒక కొత్త మట్టి ప్రమిదని చేర్చి ఉపయోగించవచ్చు లేదా కొత్త మట్టి పరిమితుల్లో కూడా మీరు దీపారాధన చేయవచ్చు అన్నిటికీ మూలం డబ్బే అంటారు కదండి అంటే ఏదైనా వస్తువు కొనాలంటే తప్పనిసరిగా ధనం అవసరం కాబట్టి ఇన్నిన్ని వస్తువులు కొనలేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటే అమ్మవారికి నిండుగా అలంకరణ చేయవచ్చు అన్నిటికంట ముఖ్యం భక్తి ప్రధానం కాబట్టి భక్తి ఇంకా శ్రద్ధతోటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే నేను ఇక్కడ మట్టి పరిమిదలు మట్టి కమలం దీపాలు కొనుక్కున్నాను అంటే ఇతరులలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కానీ నా శక్తి మాత్రం మట్టి పరిమిదలు కొనడానికి మాత్రమే ఉంది అందుకుగాను నేను మట్టి కమలం దీపాలు మాత్రమే కొనుక్కున్నాను అందుకని ఎవరి శక్తి కొద్దివారు పూజ అయితే చేసుకోవచ్చండి ఈ పరిమితి యొక్క వెల తొమ్మిది రూపాయలండి కాబట్టి ఒక్కొక్క మట్టి పరిమిత తొమ్మిది రూపాయలు పెట్టి తీసుకున్నాను మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మ ఈ సంవత్సరం నాకు ఇలా కలిగింది నీకు నమస్కరించి పూజ చేసుకుంటున్నాను వచ్చే ఏడాదికి ఇంతకన్నా వైభవపేతంగా పూజ చేసుకునే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని నమస్కరించుకుంటాను అమావాస్య లక్ష్మీ పూజ మీ అందరికీ తెలిసిందే అయితే అమావాస్య రోజున ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే తప్పనిసరిగా ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర ఇలా పట్టిక రెడ్ కలర్ క్లాత్లు వేసి కడితే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటిస్తూ ఉండాలి ఒక అమావాస్య కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అమావాస్య తీసి మళ్ళీ కొత్తది కడితే మంచిది లేదా బూడిద గుమ్మడికాయని కూడా ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారాన్ని కట్టవచ్చండి బూడిద గుమ్మడికాయకి కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా పూజలకు ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ రాబోయేది కార్తీక మాసం కార్తీక మాసం పూజల కోసం పసుపు కుంకుమ మనకి ఈ నెలలో ఎక్కువగానే పూజకు ఉపయోగపడుతూ ఉంటాయండి ఇంకా గంధం కూడా కావాలి ఈ గంధం అష్టగంధం అయితే మంచిదండి ఎందుకంటే అష్టగంధంలో ఎనిమిది రకాల మూలకలతో తయారు చేస్తారు మంచి సువాసన వస్తూ ఉంటుంది ఒకసారి కొనుక్కున్నట్లయితే నెల రోజులు కూడా ఉపయోగపడుతుంది ఇంకా పూజలు అమ్మవారి పాదాలండి అమ్మవారి పాదాలు పూజలు పెట్టి పూజ చేసుకుంటే అమ్మవారి పాదాలకే పాద పూజ చేసినంతవంటి ఫలితం కలుగుతుంది కాబట్టి పాదాలు ఉంటే పూజలు పెట్టుకోండి ఇంకా పూజలు ముఖ్యంగా పెట్టవలసింది మజ్జిగ కవ్వం ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసిందే ఈ మజ్జిగ కవ్వం మా ఇంటి పురాతనమైనటువంటి వస్తువు అనమాట అంటే తరతరాలుగా వస్తున్న మజ్జిగ కవ్వం అండి కొంచెం డ్యామేజ్ కూడా జరిగిన చూడండి స్టార్టింగ్లో అందుకైనా సరే నేను ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ కవ్వానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి పండగ పర్వదినాలైన సరే పూజలు పెడుతూ ఉంటాను ఈ రోజున తప్పనిసరిగా ఇంటికి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అయితే తిండి తెచ్చుకోవాలండి ఎందుకు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి సముద్రంలో దొరికే ప్రతి ఒక్క వస్తువు చాలా ఇష్టము అలాగే సముద్రం నుండి ఉప్పు కూడా వస్తుంది కదా మనలో చాలా మంది కూడా ధనత్రయోదశి రోజున లేదా దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ రోజున బంగారాన్ని కొంటూ ఉంటారు ధనాభివృద్ధి కోసం అందరికీ అలా సాధ్యం కాదు కదండి రాళ్ళ ఉప్పు కూడా బంగారంతో సమానంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా కొనవచ్చు ఇరవై రెండు రూపాయలండి ప్యాకెట్ వెలా అమ్మవారికి సుగంధ పరిమళాలు ఎక్కడైతే వెదజల్లుతుంటుందో అక్కడ అమ్మవారు స్థిర్నివాసం ఏర్పరచుకుని ఉంటారంటారు అలాగే అమ్మవారికి వట్టివేర్ల మాల అలంకరణ చేయడం వలన వట్టివేర్ల మాలలో నుంచి వచ్చే సుగంధ పరిమళాలు అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి కాబట్టి వట్టివేర్ల మాల అలంకరణ చేయవచ్చు లేదా చిట్టిగాజుల మాల లేదా లక్ష్మీ గవ్వల మాల లేదా తామర గింజల మాల అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి మీ దగ్గర ఎక్కువగా పువ్వులు లేనప్పుడు లేదా పువ్వులు అలంకరణ చేసినా కూడా ఈ మాలలు కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు మీ దగ్గర ఎటువంటి మాల ఉన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయడానికి ప్రయత్నించండి ఇంకా అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము కాబట్టి అమ్మవారికి సపరేట్గా పూజాపేట ఏర్పాటు చేసి పూజ చేస్తూ ఉంటాం కదా ఆ పేట పైన రెడ్ కలర్ క్లాత్ అయితే వెయ్యండి ఇక రెడ్ కలర్ క్లాత్ ఒకటి కావాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చదివితే చాలా ఇష్టపడతారు కాబట్టి మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే పూజలు ఉపయోగించండి మంగళకరమైన వస్తువులు అంటే ఏమిటి లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలనే చిట్టి గవ్వలు అని కూడా అంటారండి అలాగే చిట్టి గాజులు పసుపు కొమ్ములు గుండు వక్కలు వన్ రూపీ కాయిన్స్ వెండి పువ్వులు లేదా గురివింద గింజలు శ్రీఫలం ఇలా ఏమైనా సరే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు లేదా మూడు రకాలైన సరే అమ్మవారికి మూడు కలిపి ఒక అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర వేయడం చాలా అంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ ఏడు రకాలైతే మీకు చూపిస్తున్నానండి లక్ష్మీ గవ్వలు తామర గింజలు వన్ రూపీ కాయిన్సు గాజులు పసుపు కొమ్ములు గింజలు అలాగే శ్రీఫలం ఇక ఇవేమీ లేనప్పుడు మీ దగ్గర పసుపు కుంకుమ ఉంటుంది కాబట్టి పసుపు అక్షంతలు ఎరుపు అక్షంతలను సిద్ధం చేసుకోండి అమ్మవారికి పూజలు ఉపయోగించడానికి ప్రయత్నించండి ఇంకా అక్షంతలు కూడా కలపలేదా పర్వాలేదండి కొద్దిగా కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టపడతారు అమ్మవారికి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకుగాను ఆ పూజాపీట పైన కానీ లేదా చుట్టుపక్కల కానీ మనం ఇలా జాజుతో కానీ పసుపుతో కానీ అల్లికి ముగ్గులు పెట్టాలండి దీని జాజు అని జేగేరు అని అని అంటూ ఉంటారు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ రూపీస్ అండి ఒక్కసారి కొనుక్కున్నట్లయితే చాలా పూజలకు ఉపయోగించవచ్చు ఇంకా వరిపిండి ముగ్గులు వేయాలి కదా అందుకు వరిపిండి కావాలి ఇంకా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత పీట పైన జవ్వాది పౌండ్ను చల్లాలండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంకా సుగంధభరితమైనటువంటి అగరబత్తులు ఈ ధూపం వేయడం వల్ల అమ్మవారు చాలా ఇష్టపడతారు ధూప్ స్టిక్స్ కానీ లేదా అగరబత్తులు కానీ పూజలు ఉపయోగించవచ్చు ఇంకా నిత్య దీపారాధన కోసం ఒత్తులు నార్మల్ ఒత్తులు లేదా ఎరుపు ఒత్తులున్న పూజలు ఉపయోగించవచ్చు ఇంకా మంగళహారతిలు ఇవ్వడం కోసం ముద్ద కర్పూరం అండి లేదా ఇలా ఆడతబిళ్ళలు ఉన్నా సరే ఉపయోగించవచ్చు పచ్చకర్పూరం పూజలు ఉపయోగిస్తే చాలా అంటే చాలా మంచిది ఇంకా ఆవు నేతి ఒత్తులతో దీపారాధన చేయడం ఎక్కువగా మనం ఈ దీపావళి అమావాస్య రోజున దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం ఇలా నేతి దీపాలు కానీ లేదా నువ్వుల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తూ దీపాలు వెలిగించవచ్చు ఎరుపు ఒత్తులు కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా ఎరుపు ఒత్తులు ప్యాకెట్ ఒకసారి కొనుక్కుంటే చాలా పూజలకు ఉపయోగించవచ్చు ఇంకా కొబ్బరికాయ కావాలి అమ్మవారు అలంకార ప్రియురాలండి అమ్మవారికి అలంకరణ చేసినాక అలంకరణ అంటే నిండుగా అమ్మవారికి పూజలు చేసిన తర్వాత అమ్మవారికి ఆ పూజను చూపిస్తూ అమ్మవారి ముఖాన్ని అర్థంలో చూపిస్తే మురిసిపోతారట కాబట్టి ఆ మురిసిపోయినటువంటి అమ్మవారు మీరు అనుకున్న సంకల్పం నెరవేరుస్తుంది ఒక నమ్మకంతో ఇలా అర్థం చూపిస్తూ ఉంటారు ఇంకా పూజలో చామరం చామరంతో విసిరితే అమ్మవారు ప్రశాంతంగా ఉంటారండి ఇంకా నూనె ఒక బాటిల్ కావాలి పెద్దదే ఇంకా లక్ష్మీ తామర ఒత్తులు ఈ లక్ష్మీ తామర ఒత్తులు కూడా పూజలో వెలిగించవచ్చు ఇంకా నిత్య దీపారాధనకి పూజా సామాగ్రి అంటే నిత్య దీపం వెలిగించడానికి కామాక్షి దీపం అలాగే ఏకహారతి పంచహారతి ఇంకా గంట పంచపాత్ర ఇవన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసుకోవటం చాలా అంటే చాలా ముఖ్యము ఇంకా ఇవే కాకుండా మన పూజలు ముఖ్యంగా ఉపయోగించేది పువ్వులండి అలంకరణకైనా అమ్మవారికి సువాసన వచ్చే పూలతో అలంకరణ చేయాలన్నా ముఖ్యంగా పువ్వులు కావాలి ఎక్కువగా పువ్వులు లేనప్పుడు వెండి పువ్వులు కూడా పూజలు ఉపయోగించవచ్చు మీ దగ్గర వెండి పువ్వులు ఉన్నా సరే అమ్మవారి అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు వెండి పువ్వులు మాలగా కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి ఇంకా ఇవేనండి ముఖ్యంగా అమ్మవారి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా సాధారణంగా ఎవరైనా కొనుక్కొని ఇంట్లో పూజలు ఉపయోగించుకునేవి నేను పూజలో చూపించానండి మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేస్తారని నమ్ముతూ ఇక ఈరోజు వీడియో ఇదేనండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి